నమస్తే అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టుడే. సో ఇవాళ ఈ వీడియో అప్డేట్ ఏంటంటే 2024-25 అకాడమిక్ ఇయర్కి సోషల్ వెల్ఫేర్ గురుకులానికి సంబంధించి ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంపీసీ అండ్ అలాగే హెచ్ఈసీ గ్రూప్స్లలో మిగిలిన పోయిన సీట్స్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా ట్రైబల్ వెల్ఫేర్లో సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో దీనికి ఎవరైనా అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే 23rd బాయ్స్కి సంబంధించిన కాలేజెస్ కొన్ని అండ్ అలాగే 25th రోజున గర్ల్స్కి సంబంధించి కొన్ని కాలేజెస్లలో స్పాట్ అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి. దీనికి మీరు కొన్ని సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఈ ప్లేస్ ఎక్కడ అంటే మహబూబ్ నగర్ రీజియన్. ఇక్కడ ఉన్న జూనియర్ కాలేజెస్లలో తెలంగాణ గిరిజన గురుకుల బాయ్స్ కళాశాల మహబూబ్ నగర్ జడ్చర్ల దగ్గర అండ్ అలాగే అచ్చంపేట్ కల్వకుర్తి వనపర్తి దగ్గర అయితే ఉంది. అండ్ అలాగే కేటి రెడ్డి గద్వాల్ దగ్గర ఉన్న కొండపూర్లో అండ్ అలాగే మన్ననూరులో కాలేజెస్లలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ గర్ల్స్ కాలేజెస్ వచ్చేసరికి మహబూబ్ నగర్ జిల్లాలోనే స్పాట్ అడ్మిషన్స్ గర్ల్స్ కాలేజ్ ఏదైతే ఉందో సో అక్కడ కూడా అవైలబుల్గా ఉన్నాయి. 2024-25 అకాడమిక్ ఇయర్కి గాను 10th క్లాస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఒక సెట్స్ జిరాక్స్, 6 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకొని వెళ్ళి అటెండ్ అయితే అవ్వాలని మెన్షన్ చేశారు. మీకు ఒకవేళ కౌన్సిలింగ్కి సంబంధించి ఏదైనా డీటెయిల్స్ కావాలి అంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ ఉన్నాయి కదా, సో వాటిని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా గవర్నమెంట్ కాలేజెస్ సీట్స్, మీరు ఎవరికి రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని డబ్బులు కనుక అడిగినట్లయితే మీరు పే చేయకుండా ఉండండి, ఎందుకంటే ఏ గవర్నమెంట్ కాలేజెస్లలో ఇలా ఫీ పే చేయడం అయితే ఉండదు. సో అందుకోసమని అమౌంట్ పే చేయాలి అని ఎవరైనా అడిగితే పే చేయకుండా ఉండండి. నెక్స్ట్ థింగ్, నిన్న జరిగిన టెట్ ఎగ్జామినేషన్ గురించి. సో టెట్ పేపర్ అనేది ఈజీ టు మోడరేట్ లెవెల్లో ఉంది. తెలుగు పేపర్ కొంచెం టఫ్గా అనిపించింది, ఎందుకంటే కవులు, శతకకర్తలు వీళ్ళ గురించి ఎక్కువగా అడిగారు అండ్ గ్రామర్ గురించి కూడా ఎక్కువగా అడిగారు. ప్యాసేజ్ క్వశ్చన్స్లో కూడా గ్రామర్ పార్ట్ అడగడం వల్ల ఆస్పిరెంట్స్కి కొంచెం హార్డ్గా అయితే డెఫినెట్గా అనిపిస్తుంది. అండ్ అలాగే ఇంగ్లీష్లో కూడా ఎక్కువగా గ్రామర్ పార్ట్ ఇవ్వడం వల్ల పేపర్ టఫ్గా అయితే ఉంది. ఇక సైకాలజీ విషయానికి వస్తే సైకాలజీ చాలా ఈజీగా ఉంది, అందరూ చేయగలుగుతారు. మ్యాథ్స్ కూడా ఆల్రెడీ కొంచెం ప్రిపేర్ అయ్యి లిటిల్ బిట్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సైన్స్ గురించి. సో సైన్స్ గురించి కూడా మనకి ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే నార్మల్గా అప్డేట్ అయితే అయ్యాయో దాంట్లో నుండి క్వశ్చన్స్ అయితే అడిగారు. ఇక నెక్స్ట్ రేపు ఎగ్జామినేషన్ కానివ్వండి, ఫర్దర్ షిఫ్ట్స్లలో ఎగ్జామినేషన్ రాసే ఆస్పిరెంట్స్కి మీరు తెలుగు కొంచెం ఎక్కువగా చూసుకోండి. అండ్ అలాగే సైకాలజీ మనకి రెగ్యులర్గా గ్రిప్ ఉండి ఉంటుంది. అండ్ అలాగే మ్యాథ్స్, మా మెథడ్స్ అంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి చెప్తున్నాను, మన మెథడ్స్ అవే కాబట్టి కొంచెం మ్యాథ్స్ మనం చేయగలుగుతాము. కాబట్టి మన సబ్జెక్ట్స్ కానివి ఏవైతే ఈ తెలుగు, ఇంగ్లీష్ ఉన్నాయో అవి కొంచెం ఎక్కువగా చూసుకుంటే సరిపోతుంది, స్కోర్ కొంచెం బెటర్గా అయితే రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ టీఎస్ ఈ సెట్లో 95.86% అయితే క్వాలిఫై అయ్యారు. సో సివిల్లో సిఎస్సి, ట్రిపుల్ఈ, ఈసీలో టాపర్స్ గురించి అయితే ఆల్రెడీ ఎక్కడెక్కడ ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అని ఆల్రెడీ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియ మనకి జూన్ 2వ వారంలో అడ్మిషన్కి సంబంధించిన షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తారనేసి తెలియజేశారు. నెక్స్ట్, చాలామందికి డిఫెన్స్లోకి వెళ్ళాలి అనే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అందుకోసమని ఈ కాలేజెస్లలో స్పెషల్గా వీటి కోసము కోర్సెస్ ఏవైతే ఉంటారో అవి ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన ఆర్మడ్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజెస్లలోని అశోక్ నగర్ అండ్ అలాగే రెసిడెన్షియల్స్లలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మొత్తం 80 సీట్స్ అయితే ఉంటాయి. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ చేశారు, అప్లికేషన్స్ చేసుకోవాలనుకునే వాళ్ళు చేసేసుకోండి. నెక్స్ట్, టీఎస్సిపి గేట్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. ఈ సిపి గేట్ అనేది పీజీ కోసం, అయితే పీజీ చేయాలనుకునే వాళ్ళ కోసం ఈ నోటిఫికేషన్. 500 లేట్ ఫీజ్ తోటి మనకి 25th జూన్ వరకు డేట్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ టెట్ గురించి ఆర్టికల్ రిలీజ్ అయితే చేశారు. అంటే డిఫరెంట్ సెంటర్స్లలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, కొన్ని సెంటర్స్లలో కంప్యూటర్ సరిగ్గా వర్క్ చేయకపోవడము అండ్ అలాగే ఆటోమేటిక్గా షట్ డౌన్ అవ్వడము ఇట్లాంటివి అయితే చూసారంట. ఇంకొకటి ఏంటంటే చాలామందికి దూరం దూరం సెంటర్స్ పడడం వల్ల ఫస్ట్ డే ఆల్మోస్ట్ 7000 మెంబర్స్ అబ్సెంట్ అయితే అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.